వంకాయ పచ్చికారంతో కూర తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ఈ వంకాయలతో పచ్చికారం వేసి కూర వండుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇందులో ఉప్పు వేసుకొని ఇందులో ముక్కలు వేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె వాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను. అసలు ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఇందులో ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, ఇందులో కొంచెం జీలకర్ర, ఆయిల్లో ముక్కలు వేసేసుకోవాలి. పచ్చికారంతో వంకాయ కర్రీ కూర. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. చేదక్కకుండా ముక్కలు ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఇందులో కొంచెం పచ్చికారం వేసుకొని, మీకు ఎంత కారం కావాలో అంత పచ్చికారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఉప్పు కొంచెం వేసుకున్నాము మనం, తర్వాత కొంచెం మళ్ళీ మగ్గినాక వేసుకుందాం. ఇది నూనెలో బాగా మంచిగా ఉడకాలి. కొంచెం ముక్కలన్నీ ఉడిపోయినాయి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, నువ్వుల పొడి వేసుకోవాలి. వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం గరం మసాలా, కూర దగ్గర పడింది. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. పచ్చికారంతో వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ముక్కలు మంచిగా ఉడికిపోయినట్టు అయిపోయింది. ఇంకా పచ్చికారం వంకాయ కూర రెడీ అయిపోయింది, దింపుకోవడమే. పచ్చికారంతో వంకాయ కూర రెడీ అయిపోయింది. పచ్చికారం వంకాయ కూరతో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరబ్బా.